శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, మన పిల్లవాడిని మన అమ్మాయిని చిన్నగా ఎన్ఆర్ఐకి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. విదేశాల్లో సెటిల్ అయితే బాగుంది, అమ్మాయి కూడా చక్కగా ఆనందంగా ఉంటుంది లైఫ్ అని అనుకుంటున్నారు. అది ఈ ప్రాసెస్ అప్పుడు చాలా రోజుల నుండి ఉంది, చాలా ఏళ్ళ నుండి ఉంది, ఇప్పుడు కూడా అది ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలం మళ్ళీ ఏంటంటే అమరావతిలో సెటిల్ అయిన వాళ్ళకి వివాహం చేస్తే బాగుంటుంది, ఆడపిల్లలు ఇస్తే బాగుంటుంది కూడా అనుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. ఎందుకంటే అక్కడ విదేశాలకు వెళ్ళినా ఇక్కడ అమరావతికి వెళ్ళినా ఒకటే రేంజ్లో ఆర్థిక బలం పెరుగుతుందని ఒక అభిప్రాయం వచ్చేసింది అప్పుడే. ఎందుకంటే అక్కడ ట్రంప్ గారు చేసిన వ్యవహారం చూస్తుంటే కొంతవరకు ఇబ్బంది పడుతున్నాం. అలాంటప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఆ ట్రంప్ యొక్క వ్యవహారం మన మీద పడి మన పిల్లవాడికి ఇబ్బంది పడకుండా మన జాగ్రత్తగా అక్కడ విదేశాలలో చక్కటి చదువు చక్కటి ఉద్యోగం చేసుకోవాలనుకున్న దానికి కావాల్సినంత బలం ఉందా లేదా అని ఆస్ట్రాలజికల్గా మనం చెక్ చేసుకోవడం చాలా అవసరం. పూర్వకాలం నుండి ఏదో వాసనతో వెళ్ళిపోయినది బాగానే ఉంది. ఆ సమ ఒకరికి సహకారం చేసుకుంటూ ఒకే ఇంట్లో నలుగురు ఉంటూ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఆర్థికంగా బలం పెంచుకుంటూ అది ఇంటికి పంపించాలని చేసే ప్రయత్నంలో సక్సెస్ ఉండే ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఖచ్చితంగా జ్యోతిశాస్త్రపరంగా విదేశీయానము ఆర్థిక బలం పెంచుకుంటూ ముందుకెళ్లే స్థితి ఆ అబ్బాయికి ఉందా లేదా, అలాగే ఆడపిల్లలు నిచ్చేటప్పుడు మగవాణి యొక్క జాతకంలోని అక్కడ ఎన్ఆర్ఐ ఉంటాడు ఈ అబ్బాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా విదేశాలలో చదువుకుంటున్నప్పటికీ కూడా విదేశాలు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఉద్యోగం విదేశాలలో ఎన్నా ఉందని మన క్లారిటీకి తెలిసిపోతుంది. రాహు యొక్క ప్రభావం ఆ పిల్లవాడి మీద ఎన్నా ఉంది, ఎలా ఉంది, ఎప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు ఆ పిల్లవాడు తిరిగి మన దేశానికి ఎప్పుడు రాగలుగుతాడు, ఈ మధ్యకాలంలో ఎంత సంపాదించగలుగుతాడు అని కూడా క్లారిటీగా జ్యోతిష్యులు తెలుస్తుంది. అలా తెలిసేటప్పుడు ఏంటంటే ఆడపిల్లలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ అబ్బాయి అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు. మగ పిల్లవాడు తల్లిదండ్రులు అంటుంటారు మా వాడు అమెరికాలో ఉన్నాడండి, అక్కడ సాఫ్ట్వేర్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అన్నది క్లారిటీగా తెలియాలనుకున్నప్పుడు ఆ అబ్బాయి యొక్క జాతకాన్ని చూస్తున్నప్పుడు మనం స్పష్టంగా తెలుస్తున్నాడు విదేశాలలో ఉండి ఎన్నాళ్ళు వెళ్ళి ఉన్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆర్థిక బలం బాగుందా లేదా, ఇవన్నీ కూడా మనం మ్యాచింగ్ చేసేటప్పుడు ఏ విధంగా తెలుస్తుందో విదేశాలకు వచ్చినప్పుడు మనం తెలుస్తూ ఉంటాయి. మన పిల్లల్ని తీసుకెళ్ళినా వాడికి యోగం కలిసి వస్తున్నారు, మన పిల్లలకి యోగం లేదనుకోండి విదేశాలు ఉండడానికి ఆ ఎన్ఆర్ఐ సంబంధం చేసేటప్పుడు అబ్బాయి ఎక్కడ అమ్మాయి ఎక్కడ అనే పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తున్నాం. అటువంటి ఇబ్బంది కూడా పడే అవకాశం ఉంటుంది. దయచేసి పేరెంట్స్కి అంటే తల్లిదండ్రులకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వివాహ వ్యవస్థ దగ్గరకు వచ్చినప్పుడు వివాహం చేయాలనుకున్నప్పుడు అది ఆడపిల్ల కానీ మగ పిల్లవాడే కానీ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం. జాతకం పొంతన కలగడం వేరు, తర్వాత విదేశాలతో చేస్తున్నప్పుడు మీరు ఈ సముద్రంలో ఉంటారు, మీ సముద్ర అవతల ఆ అబ్బాయి ఉంటాడు, ఇద్దరిని కలపాలి అన్నదానికి ఒక యోగం ఉంటూ ఉండాలి. అది ఉందా లేదా చూసుకుని ఒకప్పుడు విదేశానికి ఉన్న మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు చూసుకునే ముందుకెళ్ళితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా అంటే జ్యోతిష్యులు చాలా స్పష్టంగా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేసి వివాహం చేసేటప్పుడు ఇవన్నీ చూసుకునే చేయండి. రాజమార్గం ఉందా లేదా, రాజమార్గంలో ఉంటే అటువంటి ప్రయత్నం కూడా చేయండి, ఆ విధంగా ప్రయత్నం చేయండి, డెఫినెట్ సక్సెస్ అవుతుంది. రాజమార్గంలో రాజయోగం శివం బియా. Thank you.